బంగారం లాంటి పంట పండేలా చేసి మా కరువు తీర్చు స్వామి. స్వామి, నేను నా భర్త 7 శనివారాలు నియమంగా ఉండి 7 ఇళ్లలో జోలి పట్టి జోగి దండి వ్రతం చేసుకుంటావు స్వామి. అమ్మా, చెల్లెలకు పెద్ద ముక్కిచ్చావు, నాకు చిన్నదిచ్చావు. లక్ష్మి, ప్రసాదంలో చిన్నది పెద్దది అనకూడదమ్మా. పోన్లే, రేపు పెద్దది ఇస్తా. నాకు అదే కావాలి అక్క, నువ్వే తీసుకో. నా సరస్వతి బంగారు కొండ చూసావా, నీకంటే చిన్నపిల్ల, దీనికున్న బుద్ధి నీకు లేదు, ప్రతి దానికి దాంతో పోటీ పడతాం. పార్వతి, పద, అవతల ఏరువాక అందరు సిద్ధంగా ఉన్నారు. అలాగే.
బంగారం లాంటి పంట పండించమంటే బంగారాన్నే పండించావా తండ్రి? నీ దయ కలగాలే కాని ఈ ప్రపంచంలో కానిది రానిది ఏముంది? కలకాలం మమ్మల్ని ఇలాగే కరుణించదండి. అనుకున్న విధంగా 7 వారాలు వ్రతం చేసి మీ మొక్కు చెల్లించుకుంటాం స్వామి. అమ్మా పార్వతి, ఇక మీదట నీ దరిద్రే తీరిపోయిందమ్మా. భోజనం జాతకమే మారిపోయింది. 7 తరాలు తిన్నా తగని సిరి దొరికింది. తారంగం, ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు? అబ్బో అబ్బో అబ్బబ్బబ్బో, ఆ పరకు వేరులు అనుకుంటున్నారండి. ఎరా తారంగం, అభినవ భోజులు అంటున్నారు. చెప్తాం చెప్తాం, తమ చేతికి ఎముకే లేదు అనుకుంటున్నారండి. తమ మాటకి ఎదురే లేదు అంటున్నారండి. పార్వతి చూసావా, పార్వతి మన పలుకు కూడా ఎలా పెరిగిపోతుందో. నగరంలోని పెద్ద పెద్ద వర్తకులంతా మాకు సన్మానం చేస్తారట. కాదా మరి? అంతే మరి. తగువులు తీర్చమని, ఆస్తులు పంచమని రోజు ఎందరో అడుగుతున్నారు. ఇప్పుడు ఈ గ్రామానికి మనమే పెద్దలం. కాదా మరి? అంతే మరి. అంతే మరి. నీళ్లు చేరిన చోటే కప్పులు చేరతాయి, డబ్బున్న చోటే డబ్బా రాయిలు చేరుతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఇంత ఆకాశానికి ఎత్తేస్తున్న వాళ్లలో ఒక్కడైనా మన పేదరికంలో కనిపించాడా? అందుకునే కలిమిలో కూడా గతాన్ని మర్చిపోయిన వాణ్ణి ఉత్తముడు అంటారు. భూషయ్య గారు, భూషయ్య గారు. ఏమిటి? మీరు 3 రోజులుగా రాలేదని మా కనక మాకై బెంగెట్టు కూర్చుంది. మిమ్మల్ని ఎలాగైనా దగ్గరుండి తీసుకురమ్మని. సరే నువ్వు వెళ్ళు. అలాగే బాబాయ్ గారు. పార్వతి, మేము నగరానికి వెళ్ళొస్తాం. ఏమండి, ఈవేళ శనివారం, అందులోనూ శ్రవణ నక్షత్రంతో కూడుకున్న శ్రావణ శనివారం. అయితే ఈవేళంతా ఉపవాసం ఉండి దీపారాధన చేసుకుని పూజ చేసుకోవాలి. ఈ పూజలు పునస్కారాలంటే మాకు నమ్మకం లేదు. ఏమిటిది, 7 వారాలు నియమంగా ఉండి వ్రతం చేసుకుంటామని మొక్కుకున్నాను మర్చిపోయారా? ఆ అవసరం కొద్దీ మానవుడు కనిపించిన ప్రతి రాతి బొమ్మకు మొక్కుతాం. ఆ మొక్కులను తీర్చాలంటే ఈ జన్మ సరిపోదు. పార్వతి, లేనప్పుడు మనం ఎన్నో కష్టాలు పడ్డాం, ఉన్నప్పుడైనా సుఖపడతాం. వ్రతాలు నియమాలు అని నువ్వు బాధపడి నన్ను బాధపడ్డా. ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది, వ్రతమన్నం చేయకండి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళకండి. అనుకున్న మాట చెల్లించకపోతే స్వామికి ఆగ్రహం వస్తుందండి. వస్తే రాని, నన్ను మొలబట్టి నిలబెట్టి అడుగుతాడా? అడిగితే అతను చెప్పాల్సిన సమాధానం అతనికి చెప్తా. వస్తా. కనకాంగి, ఏమండి, మీరు వస్తారో రారో అని కంగారు పడిపోయాను. ఇంత స్వర్గం ఇక్కడ పెట్టుకుని రాకుండా ఉండగలనా చెప్పు. ఏమో, ఇవాళ శనివారం కదా, వ్రతాలు పూజలు అంటారేమోనని. ఆయ్ వ్రతాలు పూజలు అంతా బూటకం, డబ్బు సంపాదన కోసం కొంతమంది దొంగ భక్తులు ఆడుతున్న నాటకం. అందుకే వీటి మీద నాకు నమ్మకం లేదు. అయితే మరి దేవుడి మీద కూడా మీకు నమ్మకం లేదా? దేవుడా? ఎవడు ఆ నల్లరాతి బండ దేవుడు? పులుపు పలుపు లేని ఆ రంగుల బొమ్మ దేవుడు? రాళ్లే దేవుళ్ళైతే రాసుడు మింగవా? అందుకే దేవుడనేవాడు లేడు, కుమ్మాటికి లేడు. నాకు డబ్బే దైవం, మధువే స్వర్గం, మగువే స్వర్గం. ఏమిట్రా ఇల్లు తగలబడిపోతుంది బావయ్య? పోతే పోనీరా. అదేంటి బావయ్య మీ ఇల్లు తగలబడిపోతుంది అంటారు? పోయింది, అంతా పోయింది, ఇల్లు పోయింది, పెళ్ళాం పోయింది, పిల్లలు పోయారు, డబ్బు పోయింది, అంతా పోయింది. ఆ భూషయ్య కుటుంబానికి ఎందుకంత శిక్ష విధించారు, ఎందుకంత కక్ష వహించారు?
అది కక్ష కాదు. కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. ఆ దండన వారి క్షేమం కోసం. పైగా ఈ కాలంలో ఘోష ఎలాంటి వ్యక్తులు నన్ను నా ఉనికినే శంకిస్తున్నారు. దేవుడే లేడంటున్నారు. అలాంటి మూర్ఖులకు గుణపాఠం నేర్పించాలి. భూషయ్య చరిత్ర నాస్తికులకు కనువిప్పు కలిగించాలి. నిజమే, తప్పు చేసిన వాళ్లను దండించటం ధర్మమే. కానీ నిర్దోషులైన ఆ తల్లి బిడ్డలు ఏ అపరాధం చేశారు స్వామి? వాళ్లను కూడా ఎందుకు ఇంత కఠిన శిక్ష గురి చేశారు? ఇనుముతో కూడిన అగ్నికి కూడా సమ్మిటి కోట్లు తప్పవని. ఆ భూషయ్య కారణంగా వారు కూడా ఈ శిక్షా కార్యక్రమంలో భాగస్థులైనారు. అయినా నన్ను నమ్ముకున్న ఆ తల్లి బిడ్డలకు ఏ నష్టమూ కష్టమూ రానివ్వను. నా భక్తులను ఎల్లప్పుడూ కాపాడు. సర్వదా వారికి తోడుగానే ఉంటాను. గుణశేఖర మహారాజా, ఎంతో కాలంగా సంతానం లేదని చింతిస్తున్నాం. ఈ కోటలోని దేవాలయంలో ముద్దులు మూటకట్టే పాప ఉంటుంది. ఆ బిడ్డను మా వరప్రసాదంగా భావించి తెచ్చిపించు. శుభమస్. స్వామి తిరుమలేశ, ఇన్నాళ్లకు కరుణించావా తండ్రి. ఈ ఆదేశానుసారం ఈ పాపనే నా కంటి పాపగా నా కన్న బిడ్డగా చూసుకుంటాను. కళ్యాణ చక్రవర్తి పాదాల వద్ద లభించిన ఈ పాపకు కళ్యాణి అని పేరు పెట్టుకుంటాను స్వామి, కళ్యాణి అని పేరు పెట్టుకుంటాను. చరణాల నీ రాజనో సమీర విచలిత లతలలో ప్రళయ పయోధిత రంగగతులలో లలిత సమీర విచలిత లతలలో ప్రళయ పయోధిత రంగగతులలో ఫణిగణ ఫణ సంభ్రమణములు ఉపవన హరిలో గమనములు నాట్యమే నవమోహనం అది నటరాజ చరణాల నీరాజన నవమోహనం
సంగీత నాట్యాల్లో మమ్మల్ని అధిగమించు. నువ్వు వృద్ధులమై ఇక మీద ఈ కళానికేతనాన్ని నడిపే బాధ్యత నీకు అప్పగిస్తుంది. గుడ్దేవా, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథుల్ని తెచ్చి పెంచి సకల విద్యలు నేర్పించి నా కోసం మీరెంతో శ్రమించారు. మీరు నాకు దైవస్వరూపుడు. మీ మాటను పాటించటం కంటే నాకు వేరే భాగ్యమేముంది? మీరు అప్పగించిన బాధ్యతను తప్పక నిర్వహిస్తాను. సంతోషమే. ఈ ఆశ్రమ నిర్వహణ రంజని కూడా నీకు తోడుగా ఉంది. అలాగే గుర్దేవా. అదృష్టవంతురాలు అమ్మా, నిత్యము ఆ స్వామివారు సేవ చేసుకునే భాగ్యం నీకు కలిగిందమ్మా. ఆ భాగ్యం కలిగించింది మీరే కదా గోవిందయ్య గారు. ఆనాడు దిక్కు మొక్కు లేకుండా తిరుగుతున్న నాకు ఈ పూల తోటలో పనిచ్చి ఆశ్రయం ఇచ్చారు. ధైర్యం చెప్పి మళ్ళీ జీవితం మీద ఆశ కలిగించారు. నా దేవుని తల్లి, మానవ మాత్రుడను ఎప్పటికైనా ఆ స్వామే నిన్ను నీ భర్తతోనూ బిడ్డలతోనూ కాపాలి. నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్నా. అమ్మా, ఆ స్వామి దయుంటే అందరూ తప్పకుండా కలుసుకుంటారు. ఎక్కడున్నా వారిని బిడ్డల్ని చల్లగా చూడకండి. అదిగో నా భవనం, అది నేను కట్టించిందే. ఇళ్ళన్నీ నావే, ఈ పట్టణం అంతా నాదే. నేను ఈ పట్టణానికి మహారాజుని, మహారాజుని,
మహారాజుని ఆకలి ఆకలి అయ్యలారా అన్నం పెట్టిస్తారా పిచ్చోడా వీడెవడో అమ్మా కళ్యాణి ఆ స్వామి నిన్ను మాకు ప్రసాదించి బిడ్డలు లేని కొరతైతే తీర్చాడు గాని నీ రూపురేఖ విలాసాన్ని ముద్దు ముచ్చట్ని కళ్ళారా చూసే భాగ్యం లేకుండా చేశాడమ్మా అమ్మా అయినా మేం బాధపడటం లేదు నిన్నే మా కంటి వెలుగుగా భావిస్తూ జీవిస్తున్నాం మీరు ఇలా బాధపడకండి నాన్నగారు ఆ స్వామి దయవల్ల మీకు తప్పకుండా చూపు వస్తుంది చూపు వస్తుందో లేదో కానీ మాకు మాత్రం వయసుపోతుందమ్మా అమ్మా అందుకేనమ్మా మీకు త్వరలోనే వివాహం జరిపించాలనుకుంటున్నాం నాన్నగారు మీకు దృష్టి వచ్చిన తర్వాతనే మాకు వివాహం అమ్మా రాకుమారి రాకుమారి ఏమిటమ్మా ఇది పరధ్యానమా పరధ్యానమా పోవే నీకెప్పుడు ఇదే పరిహాసం కాకపోతే మరేమిటమ్మా దేశ దేశాల నుంచి వచ్చిన రాకుమారుల చిత్రపటాలని నచ్చలేదని వదిలివేశారు మరి ఈ చిత్రిస్తున్న సుందరుడెవరమ్మా యక్షుడా గంధర్వుడా ఎవరో నాకే తెలియదు ఊహల్లో ఊపిరి పోసుకుంటున్న నా ఊహాసుందరుడు కళ్ళ కంటే ముందే నా మనసు కనిపించిన మనోహరుడు ఎవరో తెలిస్తే మేము సంతోషిస్తాంగా మాకు తెలిస్తే మీకు తెలియకుండా ఉంటుందా ఆ సుందరుడు
రాగానికి పల్లవి పాడి ఏకాంతములో ఎల్లలు వీడి సుధలు చిలుకుని లేక పెదవిపై ప్రేమ లేఖలే రాయని ఎంత అందముగా ఉన్నది మిత్రమా ఎవరి సుందరి నా స్వప్న సుందరి స్వప్న సుందరట స్వప్న సుందరి రాజా నా కంఠంలో ప్రాణం ఉండక నీ జీవితంలో ఇంకో ఆడ ప్రవేశించడానికి వీల్లేదు ఇంటి చుట్టూ మందుకు పనికిరాదని కంటి ముందన నేను కంటగింపయ్యానా అది కాదు రంజని మరి అందంగా లేనా లేవని ఎవరన్నారు ఎవరు అలగలరు పాట పాట అన్నీ ఉన్నాయి ఇక నాకేం తక్కువ మెదడు ఏమన్నా చూడు నువ్వు గురుకుమార్తె నాకు చెల్లెలతో సమానం నిన్ను ఎలా ప్రేమించుకుంటావు చెప్పు ఏ గురుపత్నిని పెళ్లాడిన చంద్రుడు కంటే గొప్పవాడివా ఋషిపత్నిని అనుభవించిన ఇంద్రుడు కంటే అధికుడువా వాళ్లకు లేని వావి వర్తలు మనకొచ్చాయా రంజని నీ వితండవాదం ఆపు నాట్యానికి వేళైంది పద పోతరాజు ఇవన్నీ తీసుకుందా అంతకన్నా చేసే పనే ఉంది నాకు జంతలకరి గుంత వద్దన్న వాళ్ళ కాళ్ళ మీదకే వచ్చి పడతారు ఈ ఆడవాళ్ళు ఒరే నిన్ను ప్రేమిస్తున్నానరా పోతురాజు అని ఒక్కాడపురుగు వెంటపడదే కంటపడదే ఇదేమో కాలం కొంప తీసి ఇదిగా నన్ను ప్రేమించేస్తున్నావు అయ్యో బాబు కోవిలకు వెళ్ళడానికి అవతల రథం కూడా సిద్ధంగా ఉంది రెండు రోజుల నుండి పూలమ్మ రావటం లేదే ఏమో తెలియదమ్మా అమ్మా రాకుమారి అదిగో పూలమ్మ వచ్చింది ఇవ్వగలమ్మా పూల ఆరోగ్యం సరిగ్గా లేక రాలేకపోయా క్షమించమ్మా పూలమ్మ నువ్వు మాకు తల్లి లాంటివాని నువ్వు మమ్మల్ని క్షమించమని అడగటమా ఎందుకో రెండు రోజుల నుండి నిన్ను చూడకపోతే మా మనసు కలవర పెడుతోంది అందుకే అడిగాను అది మాలాంటి పేదవాళ్ళ మీద మీకుండే అభిమానానికి నిదర్శనం తల్లి కాదు ఇది ఏనాటి సంబంధమో ఏమో తల్లి ప్రేమ ఎటువంటిదో ఎరుగని మేము నీలో ఆ మాతృస్వరూపాన్ని చూస్తున్నావు అది నా అదృష్టం అమ్మా వెళ్ళస్తాను ఇప్పుడు రాకుమారి రథానికి కట్టిన గుర్రాలకు మందు పెట్టించాం పిచ్చెక్కిన ఆ గుర్రాలు రథంతో పాటు ఆ రాకుమారిని కూడా ధ్వంసం చేసేస్తాయి మహాపాపం నాన్నని నా కాబోయే భార్యని మీ కాబోయే కోడల్ని చంపడానికి ప్రయత్నిస్తారా మీ కుట్ర మహారాజు గారికి ఇప్పుడే విన్నవిస్తాం అలా విన్నవించుకుంటే మన ప్రాణాలు తీసేస్తారా అయితే చెప్పకూడదు నాన్నని చెప్పకూడదు అయితే చెప్పు చూడు ఆ రాకుమారి మరణిస్తే ఆ గుడ్డి రాజును తోసి రాజును చేసి నేనే మహారాజులో Ah!
రామానందుల వారి శిష్యులు. రాకుమారి, రాకుమారి, అమ్మా రాకుమారి, అమ్మా మీరు మీరు ఊహించి చిత్రించిన సుందరంగా ఉన్నారు కదా. అవును రాకుమారి, మిమ్మల్ని ఎప్పుడూ చూడకుండానే మీ దివ్యమోహన సౌందర్యాన్ని నేను చిత్రించాను. ఇప్పుడు ఎదురుగా చూసే భాగ్యం కలిగింది. నాతో వచ్చి పక్కనే ఉన్న మా ఆశ్రమాన్ని పావనం చేయమని కోరుతున్నాను. ప్రాణదాతలు, నీ కోరిక కాదని గలమా? పద మిమ్మల్ని ఇలా కలుసుకోగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గురుదేవా, ఇంకా మేము నగరానికి వెళ్తాం. అమ్మా రాకుమారి, మా ఆతిథ్యం స్వీకరించి రేపు వెళ్ళండి. కాదు, మా రాక ఏమాత్రం ఆలస్యమైనా మా తండ్రి గారు మా కోసం ఆరాటపడతారు. నిజం, మీరు ఇక్కడ సురక్షితంగా ఉన్నట్టు మీ తండ్రి గారికి వర్తమానం పంపిస్తారు. మా మాట కాదని. సరే పదం. తినరా రాజా, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. రంజని, ఆమె ఎవరో కాదు, ఆనాడు నేను ఊహించి చిత్రించిన నా ఊహాసుందరి. కళలు నిజమవుతాయని నేను ఈరోజే తెలుసుకున్నాను. ఈ ప్రశాంత వాతావరణంలో ఈ కళోపాసన చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. రాజా, అర్ధరాత్రి వేళ నీ ఊహాసుందరితో ఊసలాడుతున్నావా? నాన్నగారు పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళు. అంతఃపురాల్లో బ్రతికేవాళ్ళు ఈ ఆశ్రమాల్లో ఉండగలరా? ఆ రత్నాభరణాలు, ఆ హంసచూలిక తల్పాలు, ఆ ఆడంబరాలు. రంజనీదేవి, ఆడంబరం అంబరం లాంటిది, దూరం నుంచి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. తీరా దగ్గరికి వెళితే అంతా శూన్యమే. సరే సరే, అర్ధరాత్రి అయింది, వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారండి. మహారాజా వారు రథం పంపించారు, బయలుదేరదామా? గురుదేవా, మాకు సెలవిచ్చండి. భగవంతుడు పంపించినట్టు సమయానికి ఆ యువకుడు రాకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదమ్మా. నిజమే, కానీ భగవంతుడు ప్రతిదీ మన మంచిగా చేస్తాడంటారు. ఆ సంఘటనే జరగకపోతే నా కళ నిజమయ్యే అవకాశం వచ్చేదా? కళ ఏంటమ్మా? అదే, నాట్యగానాలు నేర్చుకోవాలని ఎన్నాళ్ళ నుంచో కలగంటున్నాను. ఆ ఆశ్రమం చూసిన తర్వాత ఆ కళ నిజమవుతుందని సంతోషపడుతున్నాను. ఏం చెప్పా, అంతే కదూ? అంతే మహారాజా, మీరు అనుమతిస్తే రాకుమార్ ఆశ్రమంలో ఉండి నృత్యగానాలు అభ్యసించాలని అభిలాష పడుతున్నారు. అందుకు ఆశ్రమానికి వెళ్ళటం ఎందుకమ్మా? వారినే ఇక్కడికి రప్పిద్దాం, ఈనాడే రామానందుల వారికి ఉత్తరువు పంపిద్దాం. తగిన అధ్యాపకులను పంపించగలమని ప్రభువులకు మనవి చేయండి. చెప్తాం. చూడండి, ఈ భంగిమలో చెయ్యి ఇలా ఉండకూడదు, ఇలా. తద్ది తద్దన్న తద్దన్ను తద్దిమి. ఈ ముద్ర ఇలా పట్టరాదు, ఇలా. తాజం తతక తజం జం తతక తదది తదన తజను తదిని. ఈ భావ ప్రకటన ఇలా. తరితజం తరితరితజం తరిధన జణు ధుని తగిరం. ఈ అంగ విన్యాసం ఇలా. ఒక్క ముద్దైనా పెట్టించమ్మా. బాగా ఆకలిగా ఉన్నట్టు లోపలికి అల్లం తిందుగా. అమ్మా, ఇంత చల్లని మాట ఇంతవరకు ఏ తల్లి అనలేదమ్మా. ఇంతగా చూస్తున్నారు? ఎన్నాళ్ళకి కనిపించారు స్వామి, ఎన్నాళ్ళకి కనిపించారు స్వామి. ఏంటి రాయిపోయారు స్వామి? ఆలోచిస్తున్నారేమిటి? నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ పార్వతిని స్వామి, మీ పార్వతిని. తెలుసు పార్వతిది నీకే, పరమేశ్వరుని భార్య. అదే
కాశీ అన్నపూర్ణమ్మ తల్లి, అందుకే అన్నం పెడతానంటుంది. అన్నపూర్ణమ్మ. అయ్యో భగవంతుడా, తట్టుకునే భార్యని గుర్తు పట్టలేనంత దుస్థితి కలిగించావా? పట్టరన్నం కోసం వీధులంతా తిరిగే దీనస్థితికి దిగజార్చావా? ఎందుకింత పెద్ద శిక్ష విధించావు భగవంతుడా? అన్నం పెడతానని ఏడుస్తున్నావా? అయితే నేను తిండి ఇవి కన్నీళ్ళు కాదు, ఆనంద భాష లోపలికి రండి. అన్నం తిందరగండి రండి రండి స్వామి రండి కూర్చోండి. ఇంకెప్పుడు ఈ దీనిరాజు విడిచి వెళ్ళకండి, ఇక్కడే నాతోటే ఉండిపోండి. మరి రెండు పూట్ల అన్నం పెడతానంటే ఉంటా. చూసావా రంజిని, అంతఃపుర జీవితం ఎంత యాంత్రికంగా ఉంటుందో. ఇలాగా స్వేచ్ఛగా తిరిగే అవకాశం మాకు లేదు. బంగార పంజరంలో చిలక లాంటిది మా బ్రతుకు. ఏమంటావు? ఇవన్నీ పేదవాళ్ళ కన్నీళ్లు తుడవడానికనే మాటలు. రాచరికంలో ఇన్ని కష్టాలే ఉంటే ఈ పదవుల కోసం ఎన్నో రక్తపాతాలు రగడలు ఎందుకు జరుగుతాయి? ఏదైనా అనుభవిస్తే కానీ అర్థం కాదులే. అర్థం కావడానికి అనుభవం అందరికీ రావాలిగా. రాకుమారి రాకుమారి, ఇవ్వగను అప్పులు, నేను వెళ్ళొస్తాను. అదేమిటి పూలమ్మా, ఇవాడు వచ్చిన వెంటనే వెళ్తానంటున్నావు, ఏమిటి విశేషం? విశేషమేనమ్మా, ఆ ఏనుకొండల వారి దయవల్ల నా భర్త కంటపడ్డారు. కానీ వారికి మతి సిమ్ము తెలియదు. నేనెంత చెప్పినా నన్నే గుర్తుపట్టలేకపోతున్నాడు. పూలమ్మా బాధపడకు, ఆ స్వామి పరిపూర్ణంగా అనుగ్రహిస్తే అన్ని చికాకులు పోతాయి. అవునమ్మా, అందుకే ఇదివరకు విడిచిపెట్టిన శనివారం వ్రతం మళ్ళీ మొదలు పెడుతున్నాను. 7 వారాలు సక్రమంగా పూర్తయితే తప్పిపోయిన నా బిడ్డలిద్దరూ మళ్ళీ నన్ను కలుసుకుంటారని ఎంతో ఆశపడుతున్నాను. అలాగా పూలమ్మా, వ్రతానికి ఏం కావాలో చెప్పు, నేను ఏర్పాటు చేయిస్తా. నీ అభిమానం ఉంటే అంతే చాలమ్మా, ఇంకేం అక్కర్లేదు. యువరాణి వారు సహాయం చేస్తానంటే వద్దంటావెందుకు? సంజని, పూలమ్మా బ్రతికి చెడ్డ ఇల్లాలు, ఆత్మాభిమానం కల ఉత్తమరాలు. ఓహో పూలమ్మా, వీరు రామానందుల వారి కుమార్తె రంజనీదేవి, సంగీత నాట్యాల్లో అపర సరస్వతి. అలాగా ఆ ముఖంలో లక్ష్మీ కళ తాండవిస్తుంది. సకల సౌభాగ్యాలతో చల్లగా 1000 ఏళ్ళు వర్ధిల్లు. నా బంగారు తల్లి, ఊ నమ్ముకునే దానికి ఇంత స్వరం ఏమిటి? రాకుమారి, ఏమిటి అసభ్యత? అసభ్యత కాదు రంజని, ఆప్యాయత. అది నీకు అర్థం కాదులే. క్షమించమ్మా, మిమ్మల్ని చూడడంతో నా పెద్ద కూతురు గుర్తుకొచ్చింది. ఆ ఆనందంలో అతిగా ప్రవర్తించాను. వస్తానమ్మా వస్తాను. చంపా, నా వలపుల చంపా, నా చిలకల చంపా, ఎలాగండి మన వాయిద్యం? అబ్బబ్బబ్బ, ఆ అదురు ఇక్కడికి తగ్గలేదు. అదిపోవా అదిపోవా, నా చిలకలు అదిరిపోతా ఉంది. ఇదే ఉంది, ఇవాళ వాయించింది మొదటి కాలం. పై కాలంలో వాయించానంటే గుంతల గది గుంత దుమ్మైపోతాం అంటే నా చెంపు. కాళ్ళని ప్రగల్భాలు ప్రగల్భాల. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అంగ ఒక్క కలిగిన కాశ్మీర దేశపు రాకుమార్తెలు అందరూ మనం వాయిస్తా ఉంటే నా వాయిం పుట్టి అద్దరి దద్దరి యథాస్తంగా నడుస్తున్నాడు. కళ్యాణి, కళతో మొదలైన మన పరిచయం ఇన్నాళ్ళు ఒక మధురమైన స్వప్నంలాగే సాగింది. కానీ ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే నాకు మనసే రావడం లేదు. నాకు అదే చింతగా ఉంది. పోనీ, మరి కొన్నాళ్ళు ఇక్కడే ఉండకూడదా? నీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడ ఉండటం సమంజసంగా ఉండదు. పైగా గురుదేవులు నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ పునర్దర్శన? పెళ్లి కుమారుడుగానే వస్తాను. అదంత సులభంగా జరుగుతుందా? ఏ, మానవుడు దీక్షతో ప్రయత్నిస్తే జరగని ఏది ఉండదు. అయినా మన పెళ్లి గడ్డే ఉంది. మా తండ్రి గారికి దృష్టి వచ్చే వరకు మేము వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. కళ్యాణి, దైవం అనుకూలిస్తే వారికి దృష్టి వస్తుంది, మన ప్రేమ ఫలిస్తుంది. ఏమిటమ్మా ఏమిటమ్మా ఇరగడా? నారాయణ, మరేమనండి? ఏమీ లేదు మంత్రి గారు, ఏమీ లేదు. రంజని, ప్రయాణానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి, పద. మహామంత్రి, ఇక మాకు సెలవు ఇప్పిస్తారా? శుభం.
శ్రీనివాస తిరుపతి వెంకటేశ్వర నీ కృప వల్ల నా భక్తతో కలిసి ఒక శనివారం వ్రతం జరిపించా మిగిలిన వారాలు కూడా పూర్తి చేయించే భారం నీదే తండ్రి నేత్ర వైద్యంలో ఉత్తండులని మిమ్మల్ని పిలిపించాం ప్రభువుల వారికి ఎలాగైనా దృష్టి తెప్పించాలి మీరు క్షమించాలి చికిత్సల వల్ల దృష్టిని తెప్పించడం సాధ్యం కాదు కానీ సందేహిస్తారెందుకు చెప్పండి ఎటువంటి రోగాన్నైనా రూపుమాపడానికి ఒకే ఒక మార్గం చెప్పబడి ఉంది ఆ మార్గం ఏదో సెలవీయండి పాతాళ లోకంలో భూత ప్రేత పిశాచ గణరక్షితమై సర్వార్థ చింతామణి అనే ఒక మహిమాన్వితమైన మణి ఉన్నది దానిని తేగలిగితే ఆ మణి ద్వారా ప్రభువుల వారికి దృష్టి తెప్పించవచ్చు సర్వార్థ చింతామణ ఏమిటి పాతాళ లోకంలోనా భూత ప్రేత పిశాచాల మధ్యన అవును ఇంతవరకు ఆ మణిని చూసిన వారు లేరు తెచ్చిన వారు లేరు తెస్తే మా తండ్రి గారికి దృష్టి వస్తుందా తప్పకుండా మహామంత్రి ప్రభు వెంటనే రాజ్యంలో చాటించండి ఆ మణిని తెచ్చిన వారికి ఏం కోరినా ఇస్తామని ప్రకటించండి చిత్తం ప్రభు నాగరాజు మహారాజా వారి ప్రకటన విన్నావుగా ఇంతకాలం మనం వారి ఉప్పు తిని బ్రతుకుతున్నవారు నీ ధైర్య సాహసాలతో ఆ మణిని సాధించి నీవు నేర్చిన విద్యను సాధ్యం చేసుకున్నాయి దేశానికి మహోపకారం చేసిన వాడి అవుతావు నీ ఆశీర్వాదం ఉంటే తప్పగా ఆ మణిని సాధిస్తాను గుర్తేవా మహారాజు కోసం కాకపోయినా ఆ రాకుమారి కోసమైనా మణిని తెస్తాడు రంజని గురుదేవా ఆశీర్వదించు గురుదేవా మా మిత్రుల అధైర్యానికి మా ధైర్యం జోడిస్తే తప్పక విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం మేము కూడా మా మిత్రులకు తోడుగా వెళ్తాం ఆశీర్వదించండి మంచిది నాయన్ నానారండి దీవించండి ఆ మణిని మేం తీసుకుని వస్తాం చస్తావు నీకెందుకురా లేనిపోని గొడవ మరి ఆ మణిని ఎవరన్నా తీసుకువచ్చి ఈ రాజ్యాన్ని ఆ రాకుమారిని లాగేసుకుంటాను నీకు ఆ భయం అక్కర్లేదు ఈ ప్రపంచంలో ఆ మణిని ఎవరూ తీసుకురాలి మరి ఆ నాగరాజు వెళ్ళాడుగా చింతామణ మంత్రతంత్రాలు అవసరం లేకుండానే తలచుకున్న కోరికలు సిద్ధింపజేసే ఆ మణి చాలా ప్రభావపూరితమైంది అయితే దానిని సాధించడం చాలా కష్టం ప్రాణాలకే ప్రమాదం మహర్షి దేశక్షేమం కోసం మా ప్రాణాలు పోయినా చింతలేదు అయినా మీ వంటి మహాత్ముల దీవెనలుంటే ఆ మణిని సాధించటం అసాధ్యం కాదు మీ దేశభక్తికి ఆత్మవిశ్వాసానికి సంతసిస్తున్నాం ఏది చేయి జాపునాయన ఆ పాదలేపనం రాసుకుంటే కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న శిలాద్రవ కోపం వద్దకు ఆకాశ మార్గాన మిమ్మల్ని చేరుస్తుంది అక్కడి నుండి మీ స్వయం శక్తితో ఆ మణిని సాధించండి విజయోస్ చాలా పైన ఉన్నట్టున్నాం కిందకి దిగి వరకు లేపనం ఉంటుందా నాది ఉంటుంది కానీ నీదే అనుమానం ధైర్యం కోసం పాడుకుంటున్నా దారి
ఇక్కడ సలసల మరుగుతున్న శిలాద్రవ కూపంలో సాహసించి దూకగలిగితే పాతాళ బిలానికి చేరుతుంది. వేసిన అడుగు వెనక్కి వేయటం వీరలక్షణం కాదు. నీకంత భయంగా ఉంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ మణిని సాధించుకొస్తా. గురుదేవా, నేను కూడా దూకనా? అదే వద్దు, మిత్రుడు ఎలాగో వస్తాడు కదా, అంతవరకు ఇక్కడే ఉందాం. నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. చెప్పలేకపోతే? నీలాగా ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన ఈ వీరులకు పట్టిన గట్టే నీకు పడుతుంది. అడగండి. అవనీతలమున అవుతులేనిది ఏది, దనిలేని వెనలేని తల్లి ప్రేమ. కడలి కన్నను లోతు కలిగినదది ఏది, కనలేని కనరాని కాంత మనసు. సతతము మనిషిని చంపు చూడదిదేది, చింతయొకటే. గంటగా జీవితో వెళ్తవచ్చునదేది, భూమిలోన చేసిన పుణ్యతనము. బ్రతికి నన్ను చచ్చిన వాడవల్దు, పరులకొక మేలు చేయని పరమలోభి. ధరణిలో గందవ్వదు త్యాగదేవి, అరయ విజయమునకు దారి ఆత్మబలమే. విద్యాధరుడనే గంధర్వుణ్ణి, గొప్ప పండితుణ్ణనే అహంకారంతో పండితులందరినీ శల్య పరీక్ష చేసి అవమానించేవాడిని. నా దురహంకారానికి ఆగ్రహించిన దుర్వాస మహర్షి నాకు ఈ శాపాన్నిచ్చారు. ఎవరైనా ఈ 7 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినప్పుడు నాకు శాపవిముక్తి కలుగుతుందని వారు సెలవిచ్చారు. ఈనాడు నీ వల్ల నాకు ఈ రాకుమారులకు విముక్తి లభించింది. సర్వార్థ చింతామణిని సాధించటకు ఈ దారిని వెళ్ళు. ధన్యవాదాలు.
కాళ్ళు మాత్రమే నడుచుకుంటున్నాడు, పైన కనిపెట్టడం లేదు. అది ముసిపడుకోరే, కసి ముసిపడుకోరే. మొత్తంగా శిష్యుడు పెట్టుకున్నా. ఏంటి, నేను నీ శిష్యున్నా? లేదు, నేనే నీ శిష్యుణ్ణి. చూడు, ముందు నేను కోటకు చేరుస్తాను, రాకుమార్తో ఈ విషయం చెప్పు. నేను ఆశ్రమానికి వెళ్ళి గురుదేవులు దీవెనలు పొంది కోటకు వస్తాను. కళ్ళు మూసుకో. మూసుకోవాలా? నీ ఆశీర్వాద బలంతో ఆ మనిని సాధించుకొచ్చాను. నీ ధైర్య సాహసాలు ప్రశంసించి నీ వలన ఈ ఆశ్రమ ప్రతిష్ట పెరుగుతుంది. చూడు నాయన, ఈ మణిని నీ స్వార్థానికి మాత్రం ఉపయోగించు, లోక కళ్యాణానికి ఉపయోగించు. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. రేపు సప్తమి, శుభప్రదమైన రోజు. కోటకు వెళ్ళి ప్రభువుల నేత్రాలు బాగు. ఆజ్ఞ తిరిగేవా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఏం కావాలో కొడుకో తెప్పిస్తావు. ఆశ్రమం వచ్చి వీడేం తెచ్చివ్వగలడు? బూడిదే మంత్రి కుమారులు మమ్మల్ని అడుగు, తెచ్చి చెప్తాం. నోరు మీరా మంకో. మంకో ఎన్నిసార్లు చెప్పాలరా మంత్రి కొడక? నా మహిమ చూపిస్తాను, ఏం కావాలో కోరుకో. కోరుకోమంటావు? నువ్వు కదలకుండా, ఎవరిని పిలవకుండా నాకు అప్పాలి. అప్పాలి అప్పాలి అప్పాలి. ఓం దక దక చక మక చక చక. అప్పాలు తేవి అందాల సుందరి. ఇవన్నీ నాకే. చెప్పా, ఆ మంకో గారికి తగిన శాస్త్ర చేస్తాం చూడు. ఓం దక దక చక మక చక చక. అప్పాలన్నీ చచ్చిన కప్పలు చేయవి అందాల సుందరి. ఏంటండి నీకింకా నా మీద కోపం పోలేదా? నీ మీద నాకెందుకు కోపం? మరి వచ్చిన దగ్గర నుంచి నాతో ఒక్క మాటైనా మాట్లాడేవా? ఏదో మణి తెచ్చావటా, నాకు చూపించవా?
ఇదిగో చూడు. మణి చాలా చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉన్నా దీని శక్తి మాత్రం చాలా గొప్పది. అంటే ఈ మణి జబ్బుల్ని బాగు చేయడమేనా, ఇంకేమైనా చేస్తుందా? దీని పేరే సర్వార్థ చింతామణి, అంటే అన్ని కోరికలు తీర్చేది. అలాగా అయితే ఈ మణి పనిచేయాలంటే ఏదైనా మంత్రం చదవాలా? అలాంటిదేం అక్కర్లేదు. ఈ మణిని ప్రార్థించి ఏం కావాలో మనసులో కోరుకుంటే చాలు, ఆ పని అయిపోతుంది. ఎలా ఎలా? మణిని ప్రార్థించి ఏం కావాలో మనసులో కోరుకోవాలా? అయితే నువ్వు ఈ ఉంగరంలో బందీ కావాలి. పోతరాజు, మీ మిత్రుడు ఇంకా రాలేదే? క్షణంలో వచ్చేస్తాడు మహారాజా. కలుసుకున్న చోటకి తక్షణం చేర్చే మణి ఉందిగా. అభివాదాలు అవంతీపుర ప్రభువులకు. అభివాదాలు. ఓయ్ రంజనే, ఏమిటి వేషం, ఎక్కడ పట్టుకొచ్చా? రంజనీయ, ఏమ్మా నాగరాజు రాలేదా? లేదు, ఆ మణిని తీసుకుని మేమే వచ్చాం. ప్రభువుల అనుమతి అయితే తేలిన వారికి దృష్టి తెప్పిస్తాం. మహారాజా కూర్చోండి. నేను అన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను అమ్మా. కళ్యాణి, నాన్నగారు, కళ్యాణి, ఎన్నాళ్ళు నేను ఊహించుకుంటున్న నిరూపాన్ని ఈనాడు నా కళ్ళారా చూడగలుగుతున్నానమ్మా. అమ్మా కళ్యాణి, మణిని తెచ్చిన వారి మాట మహారాజా వారు మర్చిపోయినట్టున్నారు. లేదమ్మా. మరి ప్రకటించిన ప్రకారం మేమేం కోరినా ఇస్తారా? తప్పకుండా. ఏం కావాలో కోరు. మణుల మాన్యాల ఆభరణాల లేక అపారమైన ధనరాశులు ఏం కావాలమ్మా? తక్షణం మీరు మీ రాజ్యాన్ని వదిలి ఈ సామ్రాజ్యాన్ని మాకు అప్పగించాలి. అమ్మా అమ్మా, మహారాజా ఇందులో ఏదో మోసం జరిగింది. మణిని తెచ్చింది నా మిత్రుడు. ఏ బహుమానమైన అతనికి ఇవ్వాలి. మహామంత్రి. అవును, ఈ దురాశాపరురాల్ని చెరసాల్లో వేయించండి. వేయించదామండి. రాజద్రోహిగా తగిన దండను విధించాలి. మహారాజా ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే ఈ వంచకురాల్ని. ఆగండి. అంజలి. నాన్నగారు. పాపాత్మురాలు, ఏమిటి ద్రోహం? ఎందుకు చేశావు ఈ కుట్ర? కష్ట కష్టాలు పడి నాగరాజు మణిని తెచ్చి అది అపహరించి ఆ మాయకుడికి అన్యాయం చేస్తావా? ధర్మరాజు లాంటి మహారాజును దేశం నుండి వెళ్ళగొట్టిస్తావా? మాయలతో మహారాణివై కులకాలను చూస్తున్నావా? వీల్లేదు, వెంటనే ఆ మణిని నాగరాజుకు అప్పగించి ప్రభువుని క్షమాపణ వేడుకు. నాన్నగారు, ఇదే మాటలు ఇంకెవరైనా అనుంటే వాళ్ళ నాలుకలు చీలుకలు చేసేవాళ్ళు. కానీ కన్న తండ్రినే గౌరవంతో విడిచిపెడుతున్నాం. కన్న తండ్రి ఎవరే నీకు? కన్న తండ్రి నీలాంటి పాపాత్మరాలకి తండ్రిని కానందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. తిక్కు ముక్కు లేకుండా అడవిలో పడి ఉన్న నిన్ను తెచ్చి పెంచి ఆటాపాట నేర్పినందుకు నాకు తగిన బుద్ధి చెప్పేదే. ఇంతకీ ఆ నాగరాజు నేను చేసేది అదే నచ్చపోయే రాక్షసి. నాగరాజు ఈనాడు నా మానస ప్రియ, ఇక మీద నా హృదయాన్ని పాలించే తేలిక. అర్థమైందా? రాక్షసి, నువ్వు చేసిన అన్యాయాలని ఈ ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాను. నిన్ను ఈ సింహాసనం నుండి తొలగిస్తాను. పదండి, ప్రజల దగ్గరికి వెళ్ళడం. ఆగండి, చూస్తానే. వీళ్ళిద్దరినీ వేరువేరుగా చెరసాల్లో వేయండి. మహామంత్రి గారు, వెంటనే ఈ రాజ్యానికి మేమే మహారాణి అని ప్రకటించండి. ఎదురు తిరిగిన వారిని బంధించండి. ఏం మహామంత్రి గారు, ఇప్పుడు చెప్పండి, మీరు మాకు విరోధులా? విధులా? మాదేముంది తల్లి, పాలకులు ఎవరైతే మాకే, మహామంత్రి పదవి మాకుంటే చాలు. మేము మీకు సర్వదా విధేయులు. నన్నారండి, బాగా చెప్పారండి. మీరు కొత్తగా రాణి అయిన ఈ శుభ సందర్భంలో
ప్రజల్ని ఒకసారి తిలకించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పదండి. అవంతిపుర మహారాణి రంజనీ దేవికి, అవంతిపుర మహారాణి రంజనీ దేవికి. అంత విన్నానమ్మా, ఆడదై పుట్టిన ఆ రంజని ఇంత రాక్షసత్వంగా ఎలా ప్రవర్తించగలుగుతుందో అర్థం కావడం లేదు. ఈ అన్యాయం ఎంతో కాలం సాగదులేమ్మా. ఓహో, రాకుమారి కళ్యాణిదేవి గారా? కాసరికం పోయినప్పుడే రాకుమారి పోయింది, కానీ ఈ రాజభోగాలు పోలేదే. చూడు, ఈ క్షణం నుండి నువ్వు మా దాసి సజ్జని. అందరు దాసీల వలె దాసీ గృహంలో ఉండాలి, తెలిసిందా? నిత్యం మాకు పన్నీటితో స్నానం చేయించాలి, అలంకరించాలి, ద్రాక్షరసాన్ని అందించాలి, తోడని చేయాలి. అర్థమైందా? ఏ పని చెప్పినా చేస్తాను, ఏ శిక్ష విధించినా భరిస్తాను. కానీ నాదొక కోరిక, నా నాగరాజన్ నాకు ప్రసాదించు. నాగరాజ్? ఈ నాగరాజ్ అతడు నారాజే. అతడు నీకు దక్కడు, దక్కనివ్వను. ఇంకా కళలో కూడా ఆ పేరు స్మరించడం మానే. మంత్రాలతో మనుషుల్ని ఎంతకాలం మాయం చేయగలరా? ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల ఈ నాగరాజు నువ్వు తప్పకుండా చేరుకుంటా. చూసావా కళ్యాణి దురాశ, ఇంత కష్టపడింది ఆ వగలాడికి నిన్ను అప్పగించడానిక. ఈ రంజిని కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. రంజిని ఏమిటిది, ఇక్కడ ఎందుకున్నాను? ఇప్పుడు రంజిని ఈ అవంతిపుర సామ్రాజ్యానికి మహారాణి, నువ్వు మహారాజు, నన్ను నా రాజ్యాన్ని ఏలుకో రాజా. రంజిని రాజా, నీకో రహస్యం చెప్పనా? గురుపుత్రికి నన్ను కదా నన్ను తిరస్కరించావు. నేను రామానందుని కుమార్తెని కానట, వారే చెప్పారు. అర్థమైందా? ఇప్పుడిప్పుడే అంత అర్థమవుతోంది. నీ చూడాలా, అమాయకంగా నటించి మణిని అపహరించి ఇంత నాటకం ఆడావా? ఎందుకు ఇంత ద్రోహం చేశావు? అది నీకోసం, నీ పొందు కోసం. ఇంతకాలం నీ మీద గురుపుత్రికి అనే అభిమానం అయినా ఉండేది, ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వంచుకురాలా, ఇక నా కళ్యాణి. నీ కళ్యాణి ఇప్పుడు నా పాదదాసి. ఆమె దాసి అయినా రాకుమారి అయినా నాకొకటే, ఆమె నా హృదయేశ్వరి. అర్థమైందా? రాజా ఆవేశపడకు, నేను చెప్పేది అర్థం చేసుకో. హాయిగా నన్ను కూడి ఈ రాజభోగాలు అనుభవించు. ఆ కళ్యాణిని మర్చిపో. అసంభవం, నా కళ్యాణిని నా నుండి ఎవరు వేరు చేయలేరు. ఏమండి, పూజా సామాగ్రి అంతా తెచ్చాను, రండి కోవులకు వెళదాం. ఏమండి 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 ఏమండి, గోవిందయ్య గారు ఆయన ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. మీరెవరన్నా పావుతమ్మ భర్తను చూశారా? లేదండి, నేను ఎవరు చూడలేరండి. ఇవాళ శనివారం, పూజకు వేళ దాటిపోతుంది, ఆయన కనిపించడం లేదు. ఇప్పుడేం దారి? పార్వతమ్మ కంగారు పడకమ్మా, మేమంతా వెళ్ళి వెతుకుతాం, భూష ఎక్కడున్నా తీసుకుంటాం. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది? ఎంత కన్నెరగని సుకుమార శరీరం, నీకెంత కర్మ వచ్చిందమ్మా. చూసారా, నీ చేతిలో బబ్బలెక్కిపోయాయో. ఆ రాక్షసు మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెడుతోందమ్మా. అమ్మా నాకు తెలియక అడుగుతాను, ఇన్ని కష్టాలు పడితే ఈ కోటలో ఉండకపోతేనేమమ్మా. పదండి, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చంపా, నేడో రేపో నాగరాజు వస్తారని ఆశతోనే ఇక్కడ ఉంటున్నాను. వారు వస్తే నా కష్టాలన్నీ గట్టెక్కినట్టు. అమ్మా అదిగో రాక్షసు వస్తుంది. చంపా వెళ్ళు, వెళ్ళు. ఏయ్ కళ్యాణి, ఎవరొచ్చారా చూసావా? నాగరాజు. రాజా రాజా,
మాట్లాడరే అలా చూస్తారే నేను కళ్యాణిని ఈ ప్రేయసిని ప్రేయసిరా నా ప్రేయసి రంజని ఇవెవరో నాకు తెలియదే నిజంగా నేనెవరో తెలీదా నన్ను మర్చిపోయారా రంజని వారిని ఏం చేశావు ఏ మంత్రం వేశావు చేతులు జోడించి అడుగుతున్నాను వారికి గత స్మృతి వచ్చేలా చెయ్యి నాకు అన్యాయం చేయకు కళ్యాణి ఇప్పటికైనా నేను చెప్పింది అర్థమైందా నాగరాజు నావాడు నా రంజని మంత్రాలతో మాయలతో మనుషుల్ని మనసుల్ని మార్చగలవేమో కానీ మమతల్ని పుట్టించలేవు గతాన్ని మరిపించగలవేమో కానీ భవిష్యత్తును నిర్ణయించలేవు నువ్వు ఆడుతున్న నాటకం అనుభవిస్తున్న భోగం ఓ స్వప్న లాంటిది ఏదో ఒకరోజు కళ్ళు తెరుస్తావు కళ చెదురుతుంది బ్రతుకు బద్దలవుతుంది నోర్మీ రాజధిక్కారం మహానేరం మరోసారి ఇలా వాగితే నీ నాన్నకి చీరికలు చేస్తాను ఓ అతనికి రాజా ఒక్కసారి ప్రత్యక్షమే మంత్రం చెప్పు తల్లి పోతురాజు వచ్చావా తల్లి ఏయ్ పోతురాజు చంపా వచ్చేసావా రాకేం చేయను నువ్వేదో ఉద్ధరిస్తావనుకుంటే బెల్లం కొట్టిన రాయిలా ఇక్కడ కూర్చున్నావు అక్కడ రంజని కళ్యాణిదేవిని దాసిదాన్ని చేసి నానా హింసలు పెడుతోంది అంతేకాదు నీ మిత్రుడికి మతి పోగొట్టి తన వల్ల వేసుకుని కులుకుతోంది జింతల్లకరి కొంత అంత పని చేసిందా ఇలా ఊరుకుంటే ఎంత పనైనా చేస్తుంది చూడు నీ శక్తుల్ని ప్రయోగించి దాని భర్తం పట్టేవాణ్ణి కానీ మంత్రం గుర్తుకు రావడం లేదే ఈ చెరసాల్లో పెట్టినప్పటి నుంచి మంత్రం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ రావడం లేదే అయితే ఇప్పుడు ఏం దారి తల బద్దలు కొట్టుకునేనా సరే మంత్రం గుర్తుకు తెచ్చుకుంటాను దాని పని పడతాను చంప నువ్వు మాత్రం రాకుమారిని జాగ్రత్తగా చూసుకో అలాగే వచ్చిందా తల్లి అమ్మా మా ఇంటికి రా అమ్మా నిన్ను నా కన్న బిడ్డలా చూసుకుంటాను పేదరాలిల్లని సందేహిస్తున్నావా అమ్మా లేదమ్మా నాకు ఆశ్రయిస్తే నీకేం ప్రమాదం వస్తుందోనని భయపడుతున్నాను నీ ఉప్పు తిని బ్రతికిన నీ శరీరం నీకోసం ఏమైపోయినా పర్వాలేదమ్మా నా తల్లి మా ఇంటికి రా పూలమ్మా ఈ ప్రేమాభిమానాలు కన్న తల్లినే మరిపిస్తున్నాయి నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను అమ్మ అని పిలవాలని ఆశపడుతున్నాను అలాగే పిలమ్మా అమ్మా నేనేమైపోయానో నీ చంప కంగారు పడుతుంది ఆమెకి విషయం తెలియజేస్తావా అలాగే ఇంటికి రా పూలమ్మా రాగానే మహారాణి వారికి అభివాదం చేయాలని తెలీదా తెలుసు కానీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు నమస్కరిస్తే ఆయుక్షణం అంటారు అందుకని చేయదు కబురు పంపించారట పిలిస్తే గాని రాకూడదా ఏ ఈ మధ్య పూలు తావడం మానేశావు పాపాలు పండే ఈ దేశంలో పూలెక్కడ పూస్తాయమ్మా అంటే మేం పాపాలు చేస్తున్నావా అది ఎవరికి వారు ఆత్మవిచారం చేసుకోవలసిన విషయం కళ్యాణికి ఆశ్రయం ఇచ్చావు కదూ మంచి వాళ్ళకి ఒకళ్ళిచ్చేది
అవంతీపుర ప్రజలందరి హృదయాల్లోనూ ఆ ఉత్తమురాలికి స్థానం ఉంది. పూలమ్మ, పెద్దదానవని ఉపేక్షిస్తున్నాం. మమ్మల్ని ఎదిరిస్తే మేమేం చేస్తామో తెలుసా? చేయవలసింది ఏదో ఆ భగవంతుడు ఎప్పుడూ చేశాడు. ఇంకేముంది చేయడానికి? పూలమ్మ, ఎందుకో నీ ముఖం చూస్తుంటే మాలోని ఆగ్రహం చల్లారిపోతోంది. ఇది మొదటి తప్పుగా భావించి విడిచిపెడుతున్నాం. వెళ్ళు. నా మంత్రం రాక నేను చూసుకుంటే మధ్య నీ కూడా ఏంటి దక్కక దక్కక. మంత్రం వచ్చేసింది. కప్ప, నా మంత్రం గుర్తు చేసిన దేవత కప్ప, నిన్ను పొగిడితే తప్ప. ఇక చూసుకో నా గొప్ప. ఓం బెకబెక తెకమక చెకచక. ఏమి నీ కోరిక? చెరసాల్లో చప్పుడు మెతుకులు తినేవాడికి నా కోరికలు ఏముంటాయి? ముందు నా మిత్రుడికి గతం గుర్తుకొచ్చేటట్టు చేయాలి. ఆ తర్వాత రంజనిని జంతలకరి గుర్తు చేసేయాలి. నరుడా, ఆ మణి ఆమె వద్ద ఉన్నంత వరకు మా శక్తులు ఏమీ పనిచేయవు. ఆహా, ఆ మాత్రం దానికి ఎందుకు వచ్చావు? ఈ ఉంగరం నాకు ఎందుకు ఇచ్చావు? ఆగ్రహించుకున్నరుడా. ఇదిగో, ఈ తాయితి నీ మిత్రునికి కడితే అతనికి గతం గుర్తుకొస్తుంది. తీసుకో. పంప తీసి దీనికి కూడా మంత్రం యంత్రం ఏదైనా ఉందా? లేదు. అమ్మయ్యా, అయితే ముందు వెంటనే నన్ను ఇక్కడి నుంచి తప్పించే. ఓ, దీని మహిమ వల్ల మళ్ళీ మామూలు మనుషులే మమ్మల్ని గుర్తుపెట్టాం. ఎక్కడున్నాం? కళ్యాణ్ ఎక్కడా? పాపం, రంజని దుర్మార్గాలకు తట్టుకోలేక పూలమ్మ ఇంట్లో తలదాచుకుంటోంది. రంజని, ఆ రంజనిని చిత్రవద్ద చేయాలి. విత్తమా, దాని దగ్గర మణిని కాజేస్తే కానీ మనం ఏమీ చేయలేం. ఆ సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు రాకుమారి దగ్గరికి వెళ్ళి మణితో సహా నేను వస్తున్నాను చెప్పు. అలాగే వెళ్ళు. విత్తమా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయి తీకు మళ్ళీ మొదటికి వస్తుంది కదా. పచ్చం రా, పదా పదా. రంజని సంజనిని సోదరి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. తనకేం అపకారం చేశానని నాకెంత ద్రోహం చేసింది. తేలు కొట్టడం సహజ లక్షణం. రావడమే కాదు, మీకు మంచి శుభవార్త తీసుకొచ్చాం. కామనిచ్చిన ప్రయత్నం కట్టి మా మిత్రుడికి గతం గురించి చర్చించాం. నిజమారా? అవునమ్మా, ఆ రంజని భాగం పట్టి మనీ తీసుకొస్తానని మా మిత్రుడు మీతో చెప్పన్నాడు. రాజా, రాజా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు లేని క్షణం నాకు యుగంలా ఉంది. ఇంకెప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్ది? రాజా, ఎందుకు నేనంటే నీకు ఇంత ప్రేమ చెప్పనా? నీ కురుల స్వయగాలు చూస్తుంటే కారు ముప్పులు జ్ఞాపకం వస్తాయి. దేశీ ప్రియుల మధ్య సరస్వ ఎలా ఉంటే? ఆహా ఆహా, ఇది వీప నాగుపామ. రాజా, ఈ రోజు ఏదో కొత్తగా కనిపిస్తున్నా. నువ్వు కొత్త కొత్త రుచులు చూపించావుగా, నేను చూపిస్తున్నా. అప్పా, ఈ చెంపలు చెంపులు. ఆహా, నీ అధరములు ఎంత మధురముగా ఉన్నవి. దొండ పండ్లు, దొండ పండ్లు, దొండ పండ్లు. రాజా, ఏమిటి మోసం? దుర్మార్గురాల, మోసానికి మోసమే విరుగుడు. ఆనాడు నన్ను వంచించి మణిని అపహరించి నాకు కళ్యాణికి ఎంతో ద్రోహం చేశావు. పాపం, నిన్ను నిజంగా ప్రేమించాననుకున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగానే నేనాటికి నిన్ను ప్రేమించను, ప్రేమించలేను. నిన్ను ప్రేమించినట్టు నటించింది ఈ హారాన్ని చేజిక్కించుకోవటం కోసం. ఇక నీ ఆటలు సాగవు, చూసుకొని నేను చేస్తాను. నాగరాజా, అది నకిలీ మణి. ఈ రంజిని నువ్వు ఊహించినంత మూర్ఖురాలు కాదు. ఇదిగో నిజమైన మణిని ఇక్కడ దాచాను. రాజా, ఈనాడు నీ నిజ స్వరూపం బయటపడింది. ఇంతవరకు నా ప్రేమనే చవిచూశావు, ఇక పగని చవిచూడు. నాకు దక్కని నీ అందం ఎవరికీ దక్కరాదు.
జీవితాంతం సర్పంగా జీవించు. సర్పం ఇక్కడికి ఎలా వచ్చింది? సర్పాన్ని మేము ముట్టుకోం, లేకపోతే బంధం చేసేవాళ్ళం. మీరు భయపడకండి, సైనికులు పిలిపిస్తారు. ఎవరక్కడ? అవసరం లేదు. ఆ సర్పం నాగరాజు. నా మణిని అపహరించాలని ప్రయత్నించినందుకు, నా ప్రేమను నిరాకరించినందుకు అతనికి ఆ శిక్ష విధించాను. మంచి పని చేశారు, లేకపోతే మీ బోటి జగదేక సుందర్ని కాదని కాలదనుకుంటాడా ఆ మూర్ఖుడు. వస్తానన్న నాగరాజు రాలేదు, పిలుచుకు వస్తానని కోటకు వెళ్లిన పోతురాజు రాలేదు. ఆ రంజిని ఏం చేస్తుందోనని భయంగా ఉందమ్మా. దాని పీడ వదిలించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండును. ఉంది. నాగరాజు రాకుమారిని పెళ్లి చేసుకుంటే అప్పుడదే అతని మీద ఆశ వదులుకుంటుంది. అయితే ఇంకే వెంటనే పెళ్లి చేసేద్దాం. ఏమ్మా కళ్యాణి? నాగరాజు నేను సర్పరూపంలో ఉన్న నాగరాజు. రాజా ఏమిటిది, మీకు ఈ రూపం ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎవరు ఇలా చేశారు? రంజిని. రంజనియా? అవును రాకుమారి, తన ప్రేమను తిరస్కరించాడన్న కోపంతో ఆఖిరాతగానే పనిచేసింది. అవునమ్మా, ఈ సంగతి ప్రజలంతా చెప్పుకుంటున్నారు. అయ్యో రాజా, నీకు గతం గుర్తుకొచ్చిందని, నువ్వు వస్తున్నావని విని ఎంతో పొంగిపోయాను. నీ రాక కోసం ఏ కళ్ళతో ఎదురు చూశాను. కానీ ఇలా జరుగుతుందని కళ్ళలో కూడా ఊహించలేకపోయాను. అదేరా మంత్రి కొడక, రాకుమారి పెళ్లి అయిపోతుంది. మహారాణి, మహారాణి లోపరాజు చెరసాలను తప్పించుకున్నాడు. కావలి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? కళ్ళు ముసుకొని నిద్రపోతున్నారా? వెంటనే వెళ్ళి ఆ పోతరాజుని ఎక్కడన్నా బంధించండి. చెప్తాం. మునిగింది, మునిగింది కొంప, మునిగింది. అనుకున్నంత పని అయిపోతోంది, జరగకపోతే జరిగిపోతోంది. మంగళం, ఏం జరిగిందో చెప్పాడు. మరే పాత రాకుమారి కళ్యాణ్ లేదు, పెళ్లి చేసేసుకుంటోంది. సర్పంగా మరి నాగరాజుని. నాగరాజున పాత రాకుమారి గారు పెళ్లి చేసుకున్నారా? ఏ, ఆ అదృష్టం నీకు లేదని బాధపడుతున్నావా? కాదే, నిన్ను చూసి జాలిపడుతున్నాను. ఆ పదానికి నీకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. పాపం, పెళ్ళైతే చేసుకున్నావు కానీ ఈ సర్పంతో ఏం సుఖపడతావు? జీవితం అంతా కుమిలి కుమిలి ఏడవడం తప్ప ఏం చేయగలవే? ఏం చేయగలనో చేసి చూపిస్తాను. ఈ సర్పానికి మానవ రూపం తెప్పించి నా నాగరాజుతో ఆనందంగా జీవిస్తాను. అసంభవం, అసాధ్యం, ప్రతిశక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. పిల్లాని మనోబలం ముందు ఏ దుష్టశక్తి నిలవలేదు. ఈ నిజాన్ని నీ కళ్ళ ముందే నిరూపిస్తాను, నీ కళ్ళు తెరిపిస్తాను, చూస్తాను. ఏం నాగరాజు, నన్ను కాదన్నందుకు నీకు ఏ గతి పెట్టిందో చూసావా? రూపం పోయినా పొగర మాత్రం పోలేదే. ఆడదానికి నీకేంత పొగరుంటే మగవాడుకుండవా? పోతరాజు, చెరసాల నుంచి తప్పించుకొని ఇంత నాటకం ఆడతావా? దానికి తగిన శిక్ష అనుభవించు. అమ్మా, ఇక మీదట నా కర్తవ్యం ఏమిటో చెప్పమ్మా. వరుసగా 7 శనివారాలు నీ భక్తితో నియమం చేయాలి. 7 పుణ్యక్షేత్రాలు దర్శించి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి రావాలి. అయితే ఈరోజే తీర్థయాత్రలకు బయలుదేరతాను. నా వ్రతం నిర్విఘ్నంగా జరిగేలా దీవించమ్మా. ఆ 7 కొండల వారు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. క్షమంగా వెళ్ళిరామ్మా. ఏం అన్నారండి, ఆ మణిని అప్పుడే మేము తీసుకువస్తామంటే కాదన్నారు. ఇప్పుడు రాకుమార్తె నాకు దక్కకుండా పోయింది.
రంజనితో దినదిన గండంగా ఉంది. ఎప్పుడు ఏం మాట్లాడితే ఏ ఎలక్కిందో పిల్లి కిందో మార్చేస్తుందని భయంగా ఉందన్నప్పా. అందుకే మేము జడుస్తున్నాం. ఎలాగైనా ముందామణిని దాని దగ్గర నుంచి కాజేయాలి. కత్తికి తడి కాకుండా కార్యం సాధించుకోవడమే రాజనీతి. చంపా, మనిషి పొట్టైనా మనసు పొట్టి కాలేదు, జొంతలకరి గొంత. ఈ పొట్టివాడు గట్టివాడనని నీ చేత ఒప్పిస్తాను. చూసుకో, ఏమో ఒక పక్క కోటలో ఉన్న కోడిగాళ్ళు, మరో పక్క మంగళవర్మ గోధిక నాటకల్లా కాచు కూర్చున్నారు. ఈ పరిస్థితుల్లో నా శీలాన్ని ఎలా కాపాడుకోను? నేను చెప్పినట్టు చెయ్యి. దాంతో ఏ మగ పురుగు నీ ఇంట్లోకి రాదు, నీ ఒంటి మీద వాళ్ళదు. పొట్టడికి తల్లో పుట్టిడు బుద్ధులు. చంపా, నిద్ర వస్తుంది పడుకుంటాను చంపా. అలాగా రెండు పండు పెడతాను. పడుకోండి. ఏ చంపా, నువ్వు పడుకో. మనకి పెళ్ళవలేదుగా, అంతవరకు నువ్వు ఇక్కడ నేను అక్కడ. ఏ చంపా, నువ్వు పడుకో, ఎప్పటికైనా పెళ్లి చేసుకునే నేనేగా. వచ్చాడు, జాగ్రత్త. నేను చెప్పినంత గుర్తుందిగా. ఒరే మంకో, చూసుకున్న తడాక చూసావా? ఆ పోతురాజు గారు పొగరు అని ఆ మరుగుతున్నాడు. తినడానికి తప్ప దేనికి పనికిరాడు. ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమించు, నిన్ను మహారాణి చేసేస్తాను. నిజంగా? మా నాన్నని మీద ఒట్టు. మరి ఆ రంజనదే ఊరుకుంటుందా? ఊరుకోదా? దాని పొగరందడానికి మా నాన్నారండి మనం బ్రహ్మోణమైన ఎత్తి వేసాం. అలాగా ఎవత చెప్పవా? పోనీ నాతో చెప్తాను. చెప్పవా చెప్పవా? చెప్పేస్తున్నా, మనం ఆ మణిని కొట్టేస్తున్నాం. అయిపోయి చెప్పించను. నువ్వు ఆ విషయం అడగకూడదు, నేను చెప్పకూడదు, నేను చెప్పలేదు, నువ్వు వెళ్ళలేదు. చంపా, ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమించు, నిన్ను రాజభోగాల్లో తేల్చేస్తాను, సుఖాల్లో ముంచేస్తాను. నాకు సుఖపడాలనే ఉంది, కానీ ఓ పొట్టిదై నన్ను పట్టి పీడిస్తోంది. ఎవరు? ఆ పోతురాజు గారేనా? కాదు, వాడి అన్న. వాడెవడు? అచ్చి వీళ్ళలాగా ఉంటాడు. చిన్నప్పుడు మంటల్లో కాలిపోయి కొరియ దెయ్యం అయ్యాడట. మగగాళ్ళు తగిలితే చాలు, వచ్చి పడతాడు. మహారాణి వారికి అభివాదాలు. తీసుకెళ్ళి పెట్టండి. ఏమిటి అది? మా తోటలో కాసిన పళ్ళు మహారాణి వారికి బోని చేద్దామని తీసుకొచ్చాను. అలాగా ఇది తాగితే రెండు రోజుల వరకు లెమ్మనా లేవదు. రాణి గారికి దండాలు. ఎవరు నువ్వు? కొత్తగా కొలువులో చేరారు. నా పేరు మోహన. పేరు మోహనంగా ఉన్నా మనిషి మగరాయిల్లా ఉంది. అదా, మా అమ్మకు మగపిల్లలు లేరని నన్ను మోగరాయిల్లో పెంచింది, అందుకే ఇలా ఉన్నాను. సరే సరే, ఇంతకు నువ్వేం పని చేయగలం? అబ్బో, బోల్డ్ పనులు చేస్తాను, పాడతాను, ఆడతాను, కోళ్ళు బాగా పడతాను, కోళ్ళు బాగా పిసుకుతాను, పానీయాలు బాగా చేస్తాను. అలాగా? మీకోసమే ప్రత్యేకంగా చేసి తీసుకొచ్చాను. తాగా. అయ్యో, తాగమంటుంటే బలే రుచిగా ఉంది, ఏదో కొత్తగా మొత్తగా ఉంది. పోను పోను, ఇంకా బాగుంటుంది. Thank you.
ఆయన రాలేదేంటి అయ్ బాబాయ్ ఆత్రాత్ర పోట ఈ కోట చుట్టూరా తెయ్యాలు తిరుగుతూ ఉంటాయంటారు అన్నవేమిటి ఉంటాయి ఇది దెయ్యాలమని ఇది ఉంటే ప్రమాదం నామారండి నామారు నామారు ఇప్పుడు మీరా నానారండి నేనేరా మణిని తెచ్చావా ఎక్కడ నన్ను చూపించు ఇంకెక్కడ ఆ మణిని తీసుకురాగానే దెయ్యాలు వచ్చి మీద పడ్డాయి భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా విసిరేశా ఇరికి పంద చేజిక్కిన అదృష్టాన్ని చేతులారా జరవించావు కదరా మీకి ఎన్నైనా చెప్తారు ఆ దెయ్యాలు వచ్చి మీ మీద పడితే తెలుసు వచ్చేది సరే పద ఈ విషయాన్ని ఎక్కడా పక్కనివ్వకు ఆ రంజనికి తెలిస్తే మన ప్రాణాలు తక్కువ మహారాణి గారు ఎందుకో పిలిపించారట మా మణిహారం కనపడడం లేదు ఎవరో అపహరించారు వెంటనే కోటంత గాలించండి తెచ్చి ఇచ్చిన వారికి 50,000 వరహాల బహుమతి ఇస్తామని ప్రకటించండి వెళ్ళండి చెప్తాం చెప్పింది వేదంరా రామయ్య బాడింది రాగంరా ఏ రంగమ్మ చేసింది రాజ్యంరా రంగమ్మ చేసింది రాజ్యంరా భలే భలే హారం దూద్ లేని దారం దారం లేని హారం మణి హారం రాయ్ ఎవరు మనిషిని తెలుస్తూనే ఉంది ఆ హారం ఎలా ఇవ్వు నేను ఇవ్వను అది మహారాణి గారిది అయితే నువ్వు ఎందుకు అడుగుతున్నావు నువ్వు పట్టేద్దామనే సరే పద ఆహారం మీద అక్కడే ఎత్తుకాలి వస్తానంటుంటే సరే పద రాణి గారికి ఇస్తాను ఏమిటిదంతా ఎవడు వీడు ఎవరో పిచ్చివాడు మణిహారం ఇక్కడికి దొరికింది ఇవ్వను ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను మహారాణికి తప్ప ఈ హారాన్ని ఎవరికి ఇవ్వనంటున్నాడు నీవెవరో తెలుసా మహామంత్రులం మేము మంత్రి కుమారులు నువ్వు గార్య కుమారుడు అయినా ఇవ్వను చూడలేనే దీనికోసమే మేము నానా పాటలు పడుతున్నాం దీన్ని మాకు ఇస్తే మేము మహారాజులు అవుతాం ఆ రంజని ఆట కట్టేస్తాం నీకు కావాల్సినంత ధనం ఇస్తాం ఇవ్వనుగాక ఇవ్వను మహారాణి మహారాణి గారు మీరేనా నేనే ఈ హారం మీదేనా మాది అయితే హారం తీసుకోండి చూడండి మహారాణి గారు ఈ గాడిద కుమారుడు ఈ హారం నా దగ్గర నుంచి కొట్టేయాలని చూస్తున్నారు అది కాదు మహారాణి అంతా మేము విన్నాం ఈ మణి కోసం మీరు పనిన కుట్ర అర్థం చేసుకున్నాం పాపం ఈ మణి చిక్కితే మీరు మహారాజులు అవుతారా మమ్మల్ని ఒక ఆట ఆడిస్తారా మిమ్మల్ని ఏం చేస్తావో చూడండి రండి లోపలికి అయిందమ్మ పెళ్లి నలిగిందమ్మ నల్లి అయిందమ్మ పెళ్లి నలిగిందమ్మ నల్లి మహారాణి పొరపాటు అయిపోయింది ఇక మీద ఇలాంటి బుద్ధితో కూపలు ఎప్పుడూ చేయం క్షమించండి ఇక ముందు ఇప్పుడు ఇలాంటి పొరపాటు పనులు చేయం లంపలు వేసుకుంటున్నాం నేను ఎక్కడ వినేయాలి మీరు పక్కలో బల్లెల లాంటి వాళ్ళు ఇలాంటి విశ్వాసఘాతకులను క్షమించరాదు మీ వంటి రాజద్రోహులకు ఇదే తగిన శిక్ష మంచి పని చేశావు మంచి పని చేశావు మీరెవరో గాని మాకు గొప్ప ఉపకారం చేశారు మీ పేరు అనామకుడు పేరేమిటి మీ ఊరు దేశ దిమ్మరికి ఊరు ఉండదు ఉండదు పోనీ ఏం కావాలి అడిగినవన్నీ ఇవ్వడానికి మీరేమైనా దేవుళ్ళా మా ఆస్థానంలో ఉంటారా ఇష్టం ఉన్నంత కాలం ఉంటాం కష్టం అయితే అంటాం మీకే కష్టమో కలగదు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే పితృభావం కలుగుతోంది ఈ క్షణం నుండి మిమ్మల్ని మా సేనాధిపతిగా నియమించాం సేనాధిపతి సేనాధిపతి
తిరుమలేశా శ్రీనివాస నీ దయ వల్ల 7 వారాల నియమం పూర్తయింది. ఇలాగే నా వ్రతం అంతా పూర్తయ్యేటట్టు అనుగ్రహించు తండ్రి. నే పండక్ కాదు, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ వ్రతం పూర్తి కాదు. అలా అనుకోవడం నీ అజ్ఞానం కాదు, నా శక్తి మీద నాకున్న అపారమైన నమ్మకం. శక్తి ఆ పరమేశ్వరుని శక్తి ముందు నువ్వెంత, నీ శక్తి ఎంత? తండ్రిని అనవసరంగా నా మార్గానికి అడ్డు రాకు, అహంకారంతో ప్రవర్తించి ఆపదలు కూడా తెచ్చుకోకు. బెదిరిస్తున్నావా? కాదు, నీ క్షేమం కోరి హెచ్చరిస్తున్నాను. ఈ పుష్కరిణిలో నువ్వు ఎలా స్నానం చేస్తావో, ఏ శక్తి నిన్ను కాపాడుతుందో చూస్తాను. స్వామి సప్తాచరవాస కరుణాసిద్ధు దీనజర బంధు అన్ని శక్తులకు మించినవాడు. ఈ సమక్షంలోనే ఒక దుష్టశక్తి విజృంభించి ఈ భక్తులను బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? నీవంత చేతగాని వాడివా, చావలేని వాడివా? ఆనాడు గజేంద్రుణ్ణి కాపాడింది, అమరీషుని రక్షించింది, అన్నీ కథలేనా? నిన్ను నమ్ముకున్న వారికి మిగిలేవే వ్యధలేనా? దేవ ఆశ్రిత పారిజాత అఖిలాండేశ్వర అవుతుంది, ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడుందో ఏ ఆగచాటు పడుతుందో. ఏమైనా మనం ఏం చేయగలం తల్లి, మానవ మాత్రం అన్నిటికీ ఆ వెంకటాచలపతి ఉన్నాడు. అమ్మా కళ్యాణి వచ్చావమ్మా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా. ఆ స్వామి దయ వల్ల 7 వారాల నియమం పూర్తయింది. ఇక మీదకి ఏం చేయాలో చెప్పమ్మా. జోలి పట్టి ఏడిల్ని తిరిగి జోలి దండాలి. ఆ జోలిలో 7 ముత్తైదువుల చేత పసుపు కుంకుమం వేయించాలి. ఆ పసుపు కుంకుమం ధరిస్తే స్వామివారు అనుగ్రహిస్తారు, నీ భర్తకి మానవ రూపం వస్తుంది. అలాగేనమ్మా, ఆ 7 వారాల నేను పూర్తి చేసేదా, 7 జోలి పడుతుందా చూస్తా. దేశంలో ఎవరు కళ్యాణికి జోగి వేసినా వాళ్ళకి మరణదండన విధించబడుతుందని ప్రకటించండి. ఇందు మూలముగా సమస్తమైన వారికి తెలియజేయడం ఏమనగా, రాకుమారి కళ్యాణీదేవికి ఎవరు జోగి వేసినా వారికి మరణదండన విధించబడుతుంది. ఇది మహారాణి రంజనీదేవి వారి ఆజ్ఞ. హో అమ్మా అమ్మా, ఎవరు జోగి వేయమ్మా? రోజు వేయడం అపహకం తెలియదు, తెలిసిన ఎంత పొగరు. పంపిస్తాను.
అమ్మా ఎవరమ్మా కేజీ వేయండమ్మా వేస్తానుందమ్మా భయపడే కర్మ నాకు లేదురా అమ్మో ఏమిటమ్మా ఏమైంది ఏం జరిగిందమ్మా చెప్పు జోగి దంగడం పూర్తి కాలేదా ఎలా దోచిందమ్మా నాకు జోగి వేసిన వాళ్ళను ఊరి తీస్తానని ఆ రంజని ప్రకటించింది సాహసించి సానుభూతితో వేస్తున్న వాళ్ళను ఆ రాజభటులు నానా హింసన పెడుతున్నారు పరిస్థితిలో నాకు జోగి ఎవరు వేస్తారమ్మా ఎవరు వేస్తారు నేను వేస్తానమ్మా ఏమన్నా ఇంత విన్న తర్వాత కూడా జోగి వేస్తానంటావా నా గురించి నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకుంటావా అమ్మా ఎప్పుడో ఒకప్పుడు వ్యర్థంగా పోయి ప్రాణాలు ఒక మంచి పని కోసం ఉపయోగపడ్డం కంటే కావాల్సింది ఏముందమ్మా వస్తా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి పరీక్షలు పెడుతున్నారా ఆ రంజని దుర్మార్గాలకు నా ప్రజలు బలైపోకుండా ఈ వ్రతం పూర్తి చేయించలేవా తండ్రి జోగి వేయటం అపరాధం అని తెలిసి కూడా వేస్తావా నీ పని ఇలా కాబోయి అవును దేవి ఇప్పుడు సర్వసేనాను అయితే మీరే స్వయంగా హింసాకాండ జరిపిస్తున్నారా మహారాణి ఆజ్ఞను పాలిస్తూ కాదు న్యాయానికి అన్యాయం చేస్తున్నారు అధర్మానికి కొలువు చేస్తున్నారు ఆనాడు మనం ఈ వ్రతం చేస్తే ఈనాడు ఇలా ఉన్నాం ఈ రోజైనా ఆ మహా ఇల్లాలకి సహకరించి స్వామి దయ పొందండి ప్రతి మా వాళ్ళనైనా జోగి దయనివ్వండి అసంభవం మహారాణి వారి ఆజ్ఞకు తిరుగులేదు మహారాణి ఆ మాయమార మహారాణి కులమా ఆ హంసకురాలి దగ్గర కొలువు చేయడం కంటే అడుక్కుతుండం ఏమన్నావు స్వామిని హింసించకండి చూసావమ్మా ఈ రాజ్యంలో ఎవరు ఇంక జోగి వేయరు ఏ మరుమూల పల్లెకు వెళ్ళి ప్రయత్నించమ్మా Beep!
చేతులతో నాకు పసుపు కుంకుమలు వేయండి. నా పతికి మానవ రూపం వచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి. మనోవాంఛ ఫలసిద్ధి. అతి పవిత్రమైన ఈ వ్రత కుంకుమను నీ భక్తపై చెంది మానవాకారం వస్తుంది. కళ్యాణి, ఆనాడు నీ తల్లిదండ్రులు ఆచరించలేని ఈ అపూర్వమైన వ్రతాన్ని ఈనాడు నీవు ఆచరించి మా అనుగ్రహం పొందా. నీ మూలంగా నీ భక్తకే కాదు నీ తల్లిదండ్రులకు వంశానికి శుభం కలిగింది. అవును, కూలమ్మే నీ తల్లి. గతాన్ని మరచి సేనానిగా జీవిస్తున్న భూషయే నీ తల్లి. రంజని నీ సోదరి. వెళ్ళి నీ వారినందరినీ కలుసుకుని దీర్ఘ సుమంగళిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలకు కలకాలం ఆనందంగా తీర్చు. స్వామి కన్నీరాలి. గురించి ఎన్ని కష్టాలు పడ్డావు కళ్యాణి. నాదే ఉంది అంతా తిరుమలేసింది దయ. ఏం పూలమ్మా, ఈ రంజుని చెదురు తిరిగినందుకు ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? లేదమ్మా, చాలా ఆనందపడుతున్నాను. ఈ సేనాని నీ భర్త ఎవరు ఎవరైతే నాకే కానివ్వండి. రంజని! ఓ, పాత మహారాజు గారా? ఏమిటి ఇలా వచ్చారు? నీ అరాచకాలు విని సహించలేక వచ్చావు. నీకు ఈ రాజ్యాన్ని అప్పగించింది ప్రజల్ని పరిపాలించమని కానీ వీడించమని కాదు. నువ్వు ఇంకో క్షణం కూడా ఈ పదవిలో ఉండటానికి వీల్లేదు. చూస్తారే, ఈ కిరాత గురాల్ని బంధించండి. వెరి మహారాజా, పదవిలో లేకపోతే దేవుండేనా సరే ప్రజలు గౌరవించరు. నువ్వు ప్రాణాలతో ఉంటే మాకు ఏనాటికైనా ప్రమాదమే. ఈ పాత మహారాజును బంధించండి. అవును, ఈ రోజుతో నీ పాపం పండింది. ఈ రంజన శక్తి తెలిసే నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడే మిమ్మల్ని అంతా నీ భస్మం చేస్తా. రంజని, దైవ శక్తి ముందు నీ శక్తులు కుయుక్తులు పనిచేయవని ఎప్పటికైనా అర్థమైందా? మణి ఉందన్న అహంకారంతో ఇన్నాళ్ళు మమ్మల్ని ప్రజల్ని పీడించావు. ఇప్పుడు ఈ ప్రజలే నీ మీద తిరగబడితే నీ గతే అవుతుందో ఆలోచించుకో. కట్టుకున్న భర్త గుర్తు పట్టకపోగా కన్న బిడ్డల దూరం కాగా నేనెందుకు బ్రతికానమ్మా? అమ్మా, ఆ సంగతంతా తర్వాత చెప్తాను. ఉంది ఈ వెంకటేశ్వర వ్రతకు ఇంకో వారిపైన చల్లండి అమ్మా. ఆనాడు పిల్లలు నువ్వు అగ్నికి ఆవుత అయిపోయారని విన్నాను. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు ఏమీ తెలియదు. అంతా మాయగా ఉంది పార్వతి. కాదండి, ఆనాడు వ్రతభంగం చేసి స్వామికి అపచారం చేయడం వలన మనకి దురవస్థలు కలిగాయి. అవును, చలి మీ కంట పడగానే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. అనుగ్రహించిన ఆ దేవుణ్ణి అవమానించాను.
శివమలేశ వెంకటేశ నీ లీలలు తెలుసుకోలేని మూర్ఖుణ్ణి నన్ను క్షమించు స్వామి క్షమించు మన పిల్లల కృప ఇక్కడే ఉన్నారు అమ్మా నేనే మీ చిన్న కుమార్తె నా కుమారి తనగారు అమ్మా సరస్వతి అమ్మా పార్వతి మన పెద్ద కుమార్తె ఎక్కడ ఇంతకాలం మీరు కొలువు చేస్తున్న రంజనీదేవి ఈ పెద్ద కుమార్తె ప్రజలు తిరగబడక ముందే ప్రాణాలు తీసుకోవాలి వచ్చిన మహారాణిలాగా కావాలి ఎప్పటికైనా నీ అవసరం వస్తుందని నేను పిలిచాను అమ్మా ఈ విషయం అక్కడికి తెలిస్తే ఎంతో పొంగిపోతుంది ఎంత పని చేసావమ్మా నేను మూలమ్మని కాదమ్మా నీ కన్న తల్లిని ఎంత బాగుండేదమ్మా ఈ రంజని మీకు దక్కేది కూర్చుందా చిన్నప్పుడు ప్రతిదీ నీ వస్తువునే కావాలని పంతు పట్టేదాన్ని ఆ బుద్ధి పెద్దయినా పోలేదు ఈ రాజ్యాన్ని అపహరించాను నీ ప్రియుణ్ణి కావాలనుకున్నాను